మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుంగనూరు నియోజకవర్గంలో 18 నుంచి 20 రూపాయలు ఇస్తున్నా. ఈ 10 రూపాయలు నువ్వు రైతుల నుంచి దోచిండేది, ఇది న్యాయమా అన్యాయమా? పుంగనూరులో ఒక ప్రశ్న అడిగా. మామిడి పళ్ళు 17 రూపాయలకు కలెక్టర్ అమ్మమంటే దగ్గర దగ్గర 80,000 టన్నుల నుంచి 1,00,000 టన్నులు వస్తాయి ఈ పుంగనూరు నియోజకవర్గంలో. 8-9 రూపాయలు కేజీ కొనుగోలు చేసి రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే విధంగా మిథున్ రెడ్డి గారు. వారికి అభివృద్ధి అంటే వాళ్ళ అభివృద్ధి కేవలం వర్కులు వేసుకొని వర్కుల్లో డబ్బును సంపాదించేదానికే, ఇసుక దోచేదానికే, మట్టి దోచేదానికే, లేక ఎర్ర చందనం దోచేదానికి తప్ప వారికి అధికారం దేనికి అవసరం లేదు. కేవలం డబ్బు సంపాదన, ఆ డబ్బుతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇది న్యాయమా అన్యాయమా మీరు ఆలోచన చేసుకోండి. మీకు మొన్న పొంగులూరు మాట్లాడిన తర్వాత మీరు యువకులంతా యూట్యూబ్ చూస్తున్నారు. మేమేం అడుగుతున్నాం, ప్రజల సమస్యల గురించి మీరు ఈ 5 సంవత్సరాల్లో లేక 10 సంవత్సరాల్లో చేసిన నిర్వాహకానికి ప్రజలకు సమాధానం చెప్పు అని చెప్తున్నారు. దూషణలు, ఆయనకు ఒనికొచ్చేసింది, ఓడిపోతాడని ఖచ్చితంగా నమ్మకం. లేఖల్లో అంటే 2,000 కోట్లకు సంబంధించి 2 ప్రాజెక్టులు పుంగనూరులో, ఒక ప్రాజెక్టు తమ్మలపల్లిలో, పర్మిషన్ ఏమి తీసుకోకుండా 2,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుని వారి పర్మిషన్ తీసుకున్న మొదలుపెట్టి డబ్బు సంపాదన ఎట్లా ఎలక్షన్ లో ఓడిపోతాం మనము, దాని ముందరనే డబ్బులు ప్రభుత్వం నుంచి గుంజేయాలని వారు ప్రయత్నం చేయటం జరిగింది. అది కోర్టు చూసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు ఫైన్ వేసింది ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వీరు చేపడుతున్న పనులు ఇది అక్రమం, ఇది సరైన పద్ధతిలో లేదు, అందుకని 100 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఫైన్ వేస్తున్నామని వారికి ఫైన్ వేయటం జరిగింది. ఇది ఎవరబ్బు సొమ్ముని వీళ్ళు దోస్తున్నారు మీరు బాగా గుర్తు చేసుకోండి. ఒక ప్రజాప్రతినిధి అంటే మాటలు మాట్లాడితే మన కుటుంబంతో చూసే విధంగా ఉండాలి. వారు మాట్లాడే విధానం, వారు మాట్లాడే పద్ధతి, వారు మాట్లాడే వారే భాష, ఆయన భార్య, ఆయన పిల్లలు చూసుకుంటే తూవని ఉంచే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వారి పిల్లలు వారు పెద్దోళ్ళు ఏంటి, నా పెద్ద ఆయనకి మత ఏమన్నా పోయిందా, ఏంటి విధంగా మాట్లాడుతున్నారనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. మీరంతా చదువుకున్న వారు ఇంటర్నెట్ లో చూసేవారు. మీరు మేమేమి మాట్లాడుతున్నాం, వారేమి మాట్లాడుతున్నాం అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక అహంకారం ఏడు వరకు వెళ్ళిపోయిందంటే వీళ్ళకి డబ్బు మదంతో, అధికార బలంతో, మనం పోలీస్ బలంతో మనం ఎన్ని కేసులైనా పెట్టి వీళ్ళు అంచేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ మదం పట్టిందో దాన్ని తీయగలిగే శక్తి కేవలం మీకుంది. మీరు మాత్రమే వారి గర్వం కానీ వారి పొగులు కానీ అంచే శక్తి కేవలం మీకుంది.